ప్రైజ్ తలాట్ హలో లూయా ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికి ప్రభువారు ఎంతగానో కృప చూపించారు ఈ నెల అనగా నవంబరు ఒకటవ తారీఖు ప్రభువారు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము మూడవ వచనం వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము హరెలుయా దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇది లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎంతమంది అయితే యేసుక్రీస్తు నామంలో ఆయన చెయ్య పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఆయన పాద సన్నిధి దగ్గర గడుపుతారు వారికి దేవుడు తోడై ఉండబోతున్నారు హలెలుయా మనము భయపడము భయపడాల్సిన అవసరం మనకి లేనే లేదు అంత యేసు క్రీస్తునామంలో లేదు ఎందుకండి మీరు ఎలా చెప్పగలరు అని మీరు అడగవచ్చు ఎందుకంటే లోకం మీదకి వస్తున్న ఎటువంటి శ్రమ కావచ్చు ఇబ్బంది కావచ్చు అది దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి మాత్రము రాదు రానే రాదు కీర్తనల గ్రంథం తొంభై ఆరవ అధ్యాయం మూడవ వచనం అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడు మనకి ఎందుకు రావు అంటే అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించడానికి ఇది దేవుని యొక్క మహిమండి దేవుడు ఈ విధంగా మమ్మల్ని కాచి కాపాడుతున్నారు అని ఆయన యొక్క మహిమను ప్రకటించడానికి అలాగే సమస్త జనములలో ఆయన చర్య కార్యములను ప్రచురించడానికి ఏసే గొప్ప దేవుడని చెప్పడానికి ఏసే నిజమైన దేవుడని చెప్పడానికి లోకంలో ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ ప్రభు యొక్క చిత్తంలో ఆయన చెయ్యపట్టుకొని ఆయన పాదాలు పాదాల దగ్గర కనిపెడుతూ అడుగులు వేస్తున్న వారికి అవి రావు మనము భయపడము మనం భయపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు ప్రార్థన ప్రభావ పల్లో మంది మత్ మీకు మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆశ్చర్యకరుడు అద్భుత దేవుడు మహాగండు మహోన్నతుడు సృష్టికర్త నీకు వందనాలు ఎస్ ఈ వాగ్దానం మా అందరి జీవితాలలో నెరవేర్చండి మా అందరి బ్రతుకులలో నెరవేర్చండి నీ కృపలో పాత్ర నవంబర్ నెల కూడా నీ చేతులు తెత్తి పట్టుకోమని అడిగి పొందుకుని తండ్రి ఆమెన్ ప్రభువు మిమ్ములను దీవించును కాక అమెన్